నాకు తమ్ముడు లాంటి వాడు రేపొద్దున మీరందరూ ఆశీర్వదిస్తే మీ నా తమ్ముడు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా వస్తాడు ఇతని గురించి నేను ఎందుకు చెప్పానో తెలుసా ఇతని గురించి నేను ఎందుకు చెప్పానో తెలుసా కారణం ఏమిటి అంటే నేను ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ 52 నెలలుగా నేను రాష్ట్రం కోసం ఎంత తప్పించానో ఈ నియోజకవర్గం కోసం దొరబాబు కూడా అంతే తప్పించాడు వదిలిపెట్టలేదు ఈ నియోజకవర్గాన్ని ఇదే నియోజకవర్గంలో నిలబడాడు ఇదే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాడు ప్రతి మనిషికి దగ్గరయ్యాడు ప్రతి గుండెకు దగ్గరయ్యాడు లీడర్ అంటే ఈ మాదిరిగా కూడా ఉండొచ్చు అని కూడా చూపించాడు ఎన్నికల్లో భీమవరంలో పోటి చేసి ఎన్నికల్లో గాజువాకలో పోటి చేసి ఆ తర్వాత భీమవరం అడ్రస్ మర్చిపోయి గాజువాక అడ్రస్ మర్చిపోయినా కొంతమంది పాలకులు కొంతమంది నాయకులు దత్తపుత్రుడి వంటి వారి పావాదే కాదు ఈ దొరబాబు నిజమైన నాయకుడు నిజమైన లీడర్ ఈరోజు తాను అడుగుతూ